చాలా మందికి హెయిర్ స్టైలింగ్ చేశారు. అసలు ఎవరెవరు చేస్తారు? ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ గారు. మీరు ఎక్కడెక్కడ చేశారు స్టైలింగ్ కోర్స్? హాంకాంగ్ అండి. ఇంకా అలా ఎవరు ఉన్నారు? ఉన్నారండి, శత్రు ఉన్నాడు, యాక్టర్ శత్రు. యాక్టర్ శత్రు తను ఎక్కువ హెపటైటిస్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్ చేశానండి. బిగ్ బాస్ టీమ్ లో ఉన్నాడు. తర్వాత ఐపీఎల్ క్రికెటర్స్ హైదరాబాద్ టీంకి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ పిక్చర్స్కు ట్రెండ్ మారుతూ ఉంటుంది ఎక్కువ చూసి, ఆ సినిమాలు చూసి మీరు సజెస్ట్ చేస్తారో? స్టోరీని బట్టి ఆయన క్యారెక్టర్ ఏది ఉందో సో దాన్ని బట్టి మేము చేసాం తప్ప. ఎక్కడ సర్వీస్ బాగుంటుంది? హైదరాబాద్లో చాలామంది స్టైలిస్ట్లు ఉన్నారండి. ప్రజ్ఞానోజ బాగా క్లోజ్ మాకు. సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారా? అలీ రేజా గారు ఉన్నారు. మీరు హీరోల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలా అట్లా? అంటే లేదండి, తరతరాలుగా వస్తుంది. మా తాతగారు, మా నాన్నగారు F7 కంటే దీని ముందర 20 ఇయర్స్ కష్టం ఉందండి. కష్టపడ్డారు. కటింగ్ ఎడ్జ్ అని ఒక సెలూన్ ఉండే, సో అప్పట్లో నెంబర్ వన్ సెలూన్ ఉన్న హైదరాబాద్. గురువు ఎవరు? సచిన్ దాకోజీ అండి. సచిన్ దాకోజీ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ స్టైలిస్ట్. ప్రెసెంట్ హెయిర్ స్టైలింగ్ ట్రెండ్స్ బెస్ట్ ఏం లేదండి. వాళ్ళకి ఎలా కావాలో ఫస్ట్ మనం పర్సనాలిటీ, తర్వాత ఫేస్ స్ట్రక్చర్, వాళ్ళు హెయిర్ స్ట్రక్చర్ ఎట్లుంది చూసుకొని అందులో ట్రెండ్ అంటే షార్ట్ హెయిర్ నడుస్తుంది. సో కలర్స్లో ఏమి కలర్స్ ట్రెండ్? ఇప్పుడు స్కిన్ టోన్ బట్టి చేసుకోవడం. మీ సెలూన్లో కామన్ మెన్స్ కూడా ఉంటుందా? బ్రహ్మాండంగా రావచ్చు అండి. ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది? ప్రైస్ రేంజ్ అంటే అది డిఫరెన్స్ ఎంత ఉంటుంది. హీరోయిన్స్కి ఎవరు చేస్తున్నారు? రష్మిక మందన చేశానండి, డియర్ కామ్రేడ్, బిగ్ బాస్, మోనల్ గజ్జల్ కూడా. మీకు బాగా పాపులర్ తీసుకొచ్చిన లుక్ ఏంటి? కేజీఎఫ్ అధీరా లుక్. ఓకే, సో అది నీ అధీరా లుక్ ఇంకా అప్పటికి రాలేదు. మీకు మరి మీరు ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? కంపల్సరీ అండి, ఒక్కొక్క సెలూన్ పెరిగే కొద్దీ మాకు బాగా ఖర్చు అవుతుందా ఈ మెయింటెనెన్స్కి? అట్లా ఏం లేదండి, మీరు 1000 రూపీస్ మీ హెయిర్కి పెట్టగలుగుతుంటే. సెలబ్రిటీస్తోనే బిజీనా ఈ F7 సెలూన్లో? ఇంటికి ఏమైనా రిలీజ్ ఉంటుందా? ఎంత కష్టపడ్డా ఫుడ్ అక్కడి నుంచి రావాలి కదా. మ్యారేజ్ డేలు ఇవన్నీ జరుగుతాయి. ఆ రోజు మ్యారేజ్ డే కానీ బర్త్డేలు కానీ ఏమైనా వచ్చాయంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ రోజు.